ఉమ్మనీరు లీక్ అవుతుందని ఎలా తెలుసుకోవాలి గర్భంలో శిశువు ఎదిగేందుకు ప్రధాన పాత్ర పోషిస్తుంది బేబీ రాబడికి గురి కాకుండా కుషన్లా పనిచేస్తూ బేబీ శరీర ఉష్ణోగ్రత మెయింటైన్ చేయడం అలాగే బేబీకి ఇన్ఫెక్షన్ రాకుండా ఉమ్మ నీటిలో ఉండే యాంటీబాడీస్ పనిచేస్తాయి ఇంతటి ముఖ్యమైన ఉమ్మ నీరు బేబీ పెరిగే కొద్దీ నెమ్మదిగా తగ్గుతుంది చివరి ట్రైమిస్టర్లో ఒక లెవెల్ వచ్చాక ఇక పెరగదు గర్భంలో బేబీకి సరిపడా ఈ నీరు ఉండాలి కేవలం డెలివరీ ముందు ఉమ్మ నీరు సంచి బ్రేక్ కావడం చూస్తాం ఇది లేబర్కి సూచన కానీ అనుకోని కారణాల వల్ల మొదటి రెండు ట్రైమిస్టర్స్లో ఉమ్మనీరు లీక్ కావడం ఒక్కోసారి అది గర్భిణి గమనించుకోకపోవటం వల్ల ప్రిమెచ్యూర్ డెలివరీ కావచ్చు లేదా మరింత ప్రమాదకర పరిస్థితి కావచ్చు ఉమ్మనీరు లీక్ అవుతున్నట్టు ఎలా తెలుసుకోవాలి ఉమ్మ నీటికి కలర్ లేదా వాసన ఏమీ ప్రత్యేకంగా ఉండదు కాకపోతే ఒక్కోసారి రక్తం ఛాయలు ఉమ్మనీటితో రావచ్చు మూత్రం మీద అదుపు ఉంటుంది అలా కాకుండా మీ ప్రమేయం లేకుండా మూత్రంలాగా పోతూ ఉంటే ఎలాంటి వాసన రంగు లేకున్నా లేదంటే ఒక్కసారిగా చిమ్మినట్టు కంట్రోల్ లేకుండా పడిపోయినా అది ఉమ్మనీరు అని గమనించాలి మూత్రం కాకుండా ఏదైనా లిక్విడ్ పోతోంది అనిపిస్తే మూత్ర విసర్జన పూర్తిగా చేసి ఆ తర్వాత ఒక శానిటరీ ప్యాడ్ పెట్టుకొని ఒక అరగంట లేదా గంటకు చెక్ చేయాలి ప్యాడ్ తడిస్తే అది ఖచ్చితంగా ఉమ్మనీరు పోయినట్టే వెంటనే వైద్య సహాయం తప్పనిసరి